సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ ఇయర్ రింగ్స్. ఒకరోజు సూర్యకాంతం ఊర్లో పంచాయతీ తీర్పు చెప్పి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన సూర్యకాంతాన్ని చంద్రకాంతం అలాగే చూస్తూ ఉంది. ఏందే గట్లా చూస్తాను? వావ్ అత్తమ్మా, నీ కమ్మలు ఎంత బాగున్నాయో తెలుసా? రేపు మా ఫ్రెండ్ యానివర్సరీ ఫంక్షన్ ఉందత్తమ్మా, జర్రా మీ కమ్మలిస్తే వేసుకుని పోతా. దీని మీద కూడా పడ్డాయి అనే నీ కళ్ళు, అల్మారాలో ఉన్న బంగారు కమ్మలు ఇస్తా, గై వేసుకొని పో. కానీ దీని జోలికి మాత్రం రావద్దు, చెప్తాన్నా. ఎందుకత్తమ్మా, ఎన్నిసార్లు అడిగినా ఆ కమ్మలు మాత్రం ఇవ్వవు. పైగా నువ్వు మాత్రం పంచాయతీ తీర్పు ఇచ్చే ప్రతిసారి వేసుకొని వెళ్తావు, ఏంటి సంగతి? ఆ మాటకి సూర్యకాంతం మనసులో, నీకేం తెలిసే పిచ్చుకోడల, గివి మ్యాజికల్ ఇయర్ రింగ్స్. ఇవి గనక చెవులకు పెట్టుకుంటే అవతలోళ్ళు ఏమనుకుంటున్నారో మనకి వినిపిస్తుంది. దీన్ని పెట్టుకునే గిన్ని దినాలు పంచాయతీలో మంచోడెవడో దొంగోడెవడో తీర్పు చెప్పొస్తాన్నా. ఇప్పుడు గివి నీకిస్తే మళ్ళీ ఏదో ఒక ఆగం పని చేస్తావు. వామ్మో, గివి గనక నీ కంటపడితే అంతే సంగతి, కనపడకుండా దాసేయాలా. ఏంటత్తమ్మా కమ్మలడుగుతూ ఉంటే ఏమో సోచాయిస్తానో? అరే ఇవి మా అమ్మ నాకిచ్చిన కమ్మలే, నాకు అసలే సెంటిమెంట్లు ఎక్కువ, అందుకనే ఇవి ఇవ్వను. సరేనా, ఇక వీటి గురించి ఎప్పుడు అడక్కు, మర్చిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూర్యకాంతం వెళ్ళిపోయాక చంద్రకాంతం, అరే ఏంటేమా, ఎప్పుడు చూడు ఈ కమ్మలు ఇవ్వను ఇవ్వను అని మొండికేస్తుంది. అంటే ఈ కమ్మల్లో ఏదో మ్యాజిక్ ఉండనే ఉంటుంది. మెల్లిగా ఎట్లాగైనా గా ఇయర్ రింగ్స్లో ఏం పవర్ ఉందో తెలుసుకోవాలే అని మనసులో అనుకుని మెల్లిగా సూర్యకాంతం లేని టైం చూసి ఆ కమ్మలు అక్కడి నుంచి దొంగతనంగా తీసుకుంది. అవి తీసుకున్న వెంటనే వాటిని పెట్టుకుని చక్కెర సుజాత దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి సుజాతతో, ఒసే సుజ్జి, ఈ కమ్మలు ఎట్లున్నాయా, నాకు మంచిగున్నాయా చెప్పు. దానికి సుజాత మనసులో ఇలా అనుకుంటూ ఉంది, ఏడ నుంచి కొట్టుకొచ్చినట్టుందో ఏమో. పైకి మాత్రం, మస్తున్నాయే చందు, ఏదైనా సరే నీకు నీ అందానికి నీ అందమైన పిలకకి ఏదైనా సెట్ అవుతదే అని అంటుంది. దానికి చంద్రకాంతం, ఏంటే నీ డబుల్ యాక్షన్స్, మనసులో ఏడ్నుంచో కొట్టుకొచ్చినట్టుంది అనుకుంటూనే బయటికి మాత్రం బాగుందని చెప్తాన్నావు అని కోపంగా అంటుంది. దాంతో సుజ్జి షాక్. ఏందే చందు, నేను మనసులో అనుకుంది నీకెట్లా వినిపించింది? కొంప తీసి గా కమ్మలిన కాల ఏమన్నా మ్యాజిక్ ఉందా ఏంది? ఆ మాట వినగానే చంద్రకాంతానికి మొత్తం అర్థమైంది. అవునే, ఇవి పెట్టుకోగానే జనాలు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అది వినిపిస్తుంది అనుకుంటా అని సుజాతతో అంటుంది. దానికి సుజాత ఎగ్జైట్మెంట్తో, మస్తుంది కదనే అని అంటుంది. దాంతో చంద్రకాంతానికి ఒక ఐడియా వస్తుంది. వెంటనే సుజాతతో, ఒసే నా కాడ ఒక మంచి ప్లాన్ ఉంది, అది గనక చేస్తే మనం ఈ మ్యాజికల్ ఇయర్ రింగ్స్తో మస్తు పైసలు సంపాదించుకోవచ్చే అని అంటూ చంద్రకాంతం చక్కెర సుజాత చెవిలో ఆ ప్లాన్ చెప్తుంది. మరుసటి రోజు చంద్రకాంతం ఒక బాబా వేషం వేసుకుని ఊరిలోకి వస్తుంది. చక్కెర సుజాత ఆమె గురించి అందరికీ ఇలా ప్రచారం చేస్తూ ఉంది. అమ్మా రండమ్మా రండి, ఈవిడే మహిమలు ఉన్న ఆగం పూజితాదేవి. దానికి చంద్రకాంతం మెల్లిగా, ఒసే తల్లి, అది ఆగం కాదే దైవం, నీ హాఫ్ నాలెడ్జ్ తగలయ్యా అని తిడుతుంది. దాంతో తప్పు సరిదిద్దుకుంటూ సుజాత, అదే అదే దైవం పూజితా దేవి, మీ కష్టాలను తొలగించడానికి వచ్చింది, రండి వచ్చి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకొని వెళ్ళండి. అది విన్న జనాలు అక్కడికి వస్తారు. వచ్చి జనాలు మనసులో ఏమనుకుంటున్నారో మ్యాజికల్ ఇయర్ రింగ్స్తో విన్న చంద్రకాంతం ఒక్కొక్కరిని చూపిస్తూ వాళ్లతో ఇలా అంటుంది, మీకు డబ్బు సమస్య, మీకు పిల్లలు లేరే అన్న బాధ, మరి మీకు మీ సంసారం బాగుండట్లేదు అన్న బాధ, అందరి సమస్యలను పరిష్కరిస్తాను అని అంటుంది. అది విన్న జనాలు షాక్ అయ్యారు. ఒకరితో ఒకరు ఇలా అనుకోవడం మొదలు పెట్టారు. నా మనసులో ఉన్న మాట ఈమెకెట్లా తెలిసింది? నిజమే, నా మనసులో మాట కూడా అదే, బలి చెప్పేసింది. ఈమెవరో మహిమలు కలిగిన తల్లిలా ఉంది, మన కష్టాలు తీర్చడానికే మన ఊరికొచ్చినట్లుంది అని అనుకుంటూ అందరూ ఆమెను మొక్కడం మొదలు పెడతారు. అలా అందరూ చంద్రకాంతాన్ని గట్టిగా నమ్ముతారు, కానుకలు కూడా చక్కగా సమర్పించుకుంటూ ఉంటారు. దాంతో చంద్రకాంతానికి బాగా డబ్బులు రావడం మొదలైంది.
సుజాత చంద్రకాంతం తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. అప్పుడే మ్యాజికల్ గ్లోబ్ ద్వారా వీళ్ళ కథ మొత్తం తెలుసుకున్న సూర్యకాంతం అక్కడికి వస్తుంది. తన కోడలు చంద్రకాంతం తన మ్యాజికల్ ఇయర్ రింగ్స్ ని దొంగతనంగా తీసుకుని జనాలను మోసం చేయడం చూసి తనకు రక్తం ఉడుకుతుంది. కోపంతో తన మొహం ఎర్రగా మారిపోతుంది. ఎలాగైనా తన కోడలికి బుద్ధి చెప్పడానికి సూర్యకాంతం తన మ్యాజిక్తో చంద్రకాంతం వేసుకున్న మ్యాజికల్ ఇయర్ రింగ్స్ ని చాలా పెద్దవిగా చేస్తుంది. దాంతో ఆ నొప్పి భరించలేక చంద్రకాంతం, అమ్మా అమ్మా అయ్యా అమ్మా, ఏంటిది సడన్ గా, అయ్యో చెవులు నొప్పి, అత్తమ్మా కాపాడండి అత్తమ్మా, అయ్యో దేవుడా అత్తమ్మా కాపాడండి అని అరుస్తూ ఏడుస్తూ ఉంది. అది విన్న సూర్యకాంతం చంద్రకాంతం ముందు నిలబడి ఇలా అంటుంది, అయ్యో మీరు ఆగం పూజితాదేవి, హా గదే గదే దైవం పూజితాదేవమ్మ, నేను మిమ్మల్ని కాపాడేంది తల్లి. అయ్యో నేను దేవిని కాదత్తమ్మా, నీ కోడలు చంద్రకాంతాన్ని, ఏదో డబ్బులకి కకృత్తి పడి ఇట్లాంటి పని చేసిన, అత్తమ్మా క్షమించత్తమ్మా. అదంతా విన్న జనాలకి చంద్రకాంతంపై కోపం వస్తుంది. చంద్రకాంతం తన తప్పు తెలుసుకోవడంతో సూర్యకాంతం తన మ్యాజిక్ తో ఆ పెద్దగా మారిన ఇయర్ రింగ్స్ ని మాయం చేస్తుంది. చంద్రకాంతానికి బుద్ధి చెప్పి జనాలు కానుకలుగా ఇచ్చిన డబ్బులు వాళ్లకే తిరిగి ఇప్పించేస్తుంది. జనాలకి చంద్రకాంతం చేసిన పనికి కోపం వచ్చినా సూర్యకాంతం చేసిన పనికి ఎంతో సంతోషించి చంద్రకాంతాన్ని క్షమిస్తారు. ఆ రోజు నుంచి చంద్రకాంతం మ్యాజికల్ ఇయర్ రింగ్స్ ఏంటి, మామూలు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడమే మానేసింది.